पेपर लीकेज की संबंधी बं संजय अरेस्ट अलागे नि बेल मंजूर काव जरिए दी संबंधी बं संजय रिलीज़ इकड़ अंबेडकर चौरस्ता बीजेपी श्रेणु बं संजय की स्वागत सर दी संबंधी मन तो को मंदिर बीजेपी श्रेणु वारों माटदा सर चपंडी इप्ड बं संजय अरेस्ट मैं चूड़ा अलगे प्रभुत् संबंधी इप्कना न्यायमु धर्ममु डाक्टर बाबा साहेब अंबेडकर रचित राज्यांगमे भारत देश में गेलते तपते नीचम पद्धति अहंकार धोरण तो यह राष्ट्राने अतलाकुतलम चेस्तू मरी अप्लपाल कुटुंब पालन कोई मुख्यमंत्री कलवकुंट राज्यांगम एप्पटिकी जरगदु वाला अंदुके निन्न हाईकोर्टुलो बेल विषय में राष्ट्र प्रभुत्वान्नि हाईकोर्टु प्रश्निंचिंदि संजय गारु चेसिनटुवंटि तप्पेंदो ఒకసారి ప్రజలకు చెప్పగలుగుతారా ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినటువంటిది హైకోర్టు అందుకే నిన్న హనుమకొండ కోర్టులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగిందంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా మరి కక్ష గట్టి ఈ యొక్క బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది గాని ఇవాల మరి రాకుమారుడు అని చెప్పుకునేటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సిరిసిల్ల జిల్లా మంత్రి అయినటువంటి మరి అక్కడున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు మైండ్ దొబ్బింది ఆయనకు అసలు ఏ సందర్భంలో ఏం చేయాలా ఈ రాష్ట్రంలో పాలనట్ల కొనసాగించాలనో అర్థం గానటువంటి పరిస్థితిలో ఇలా ప్రభుత్వం పూర్తి శైల వైఫల్యం చెందింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆధారపడి ఉన్నదంటే లీకేజీలు ప్యాకేజీల విషయానికి కట్టుబడి పనిచేస్తా ఉన్నది ఆ లీకేజీల విషయంలో ఆ ప్యాకేజీల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తా ఉంటే ప్రజలు నిజంగానే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చైతన్యవంతులైనటువంటి తరుణంలో ఏం జయల్లో పాల్పొన్నటువంటి సందర్భంలో మాత్రమే ఇవల్ల బండి సంజయ్ గారి మీద తప్పుడు కేసు పెట్టి అబాస్పాలైంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు పేపర్ ఫోటో తీసింది ఒకరు ఫోటో షేర్ చేసింది ఒకరు ఫైనల్ గా వచ్చినదే బండి సంజయ్ కి దీని ఏ వనగా చేర్చడం ఎలా చూడొచ్చు అంటారు దుర్మార్గం వల్ల హేయమైనటువంటి చర్య అందుకే మేము అంటా ఉన్నాం ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇలా రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశంలో అధికారంలో ఒక పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తే ప్రతిపక్షాలుగా ప్రజలకు ఉన్నటువంటి సమాచారాన్ని ఒక పార్టీ అధ్యక్షులకు ఒక పార్టీ నాయకులకు చేరవేయడం అనేది ఒక సాంప్రదాయం ఇలా ఆ పద్ధతిలో మరి వివిధ పక్షాల నుంచి పత్రికల నుంచి యువకుల నుంచి మరి మెసేజ్ల ద్వారా బండి సంజయ్కి వస్తే బండి సంజయ్కి సంబంధమేంది ఇవాల లీకేజీల విషయంలో టీఎస్పీఎస్సీ జరిగినటువంటి లీకేజీల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేక ఇలా ప్రజలలో పెద్ద ఎత్తున వ్యతిరేక భావన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలను పక్కదారి పట్టించడానికి బండి సంజయ్ గారి మీద ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెట్టడమే దుర్మార్గమైనటువంటి చర్య తప్పితే ఏ విధంగా బండి సంజయ్కి కానీ ఈ యొక్క లీకేజీల విషయానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అంటే ఇప్పుడు వరుస పేపర్ లీకేజీలు టీఎస్పీఎస్సీ కానివ్వండి లేదంటే టెన్త్ కానివ్వండి ఇంకా పేపర్లు కూడా కొన్ని బాకీ ఉన్న పరిస్థితి నెలకొంది కదా దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు అసమర్థ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుకెళ్ళినాం 4.5 కోట్ల ప్రజానిక మందిరం ఏకమై ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్రులను సాధించుకున్నాం కానీ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాలన చేసేటువంటి చిత్తశుద్ధి లేదు పాలన చేసేటువంటి అనుభవం లేదు వాళ్ళకు ఉన్నదాళ్ళ అనుభవం ఏమైనా ఉన్నదంటే దోచుకోవడం దోచుకునే దాచుకోవడం విదేశాలలో పెట్టుబడి పెట్టడం కానీ దోచుకోవడం కొరకు దాచుకోవడం కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజానికం తీసుకొచ్చుకోలే నిజాం నవాబులను అంగదోలి 200 సంవత్సరములుగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఇలా అలాంటి గడ్డ స్వరాజ సాధనల విషయంలో కూడా సీమాంధ్రులను మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ కానీ సాధించుకున్నటువంటి తెలంగాణ తల్లిని కేసీఆర్ గడిలో బందీ చేసినటువంటిది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరివారం అగో ఇవాళ ఏ బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కొరకు 4.5 కోట్ల ప్రజానీకం ఏకమైనమో ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో ఆ తల్లిని విముక్తి పోరాటమే బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపడతా ఉన్నాం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ యొక్క బండి సంజయ్ గారి నాయకత్వంలో మరో ఉద్యమం సాధించుకున్న తెలంగాణ తల్లిని విడిపించడం ఈ కుటుంబ అవినీతి ఆ పెత్తందారి పోకడలకు వ్యతిరేకంగానే ఇలా ఉద్యమం చేస్తున్నాం కనుక ఏం చేయాలో అర్థమైతలేదు దుబ్బాకలు కర్రగాల్చి వాత పెట్టిరు తెలంగాణ ప్రజలు బండి సంజయ్ గారి నాయకత్వంలో చైతన్యవంతులు అయిన తర్వాత అలాగనే హుజరాబాద్ లో ఓడగొట్టిరు కేసీఆర్ను అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడగొట్టిరు కేసీఆర్ను కనుక అటు తర్వాత ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే ఊరు వాడ తేడా లేకుండా ఒక తల్లడుగుతా ఉన్నది సంజయ్ బిడ్డ
తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకుంటే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అనుకున్నాం గానీ ఒక కేసీఆర్ కొంపకే ఉద్యోగాలు వచ్చాయి మేము ఎట్లా బతకాల బిడ్డ అని చెప్పేసి ఒక తల్లి అడుగుతా ఉంది అటు నుంచి పోతా ఉంటే ఒక ఉద్యోగస్తుడు అంటా ఉన్నాడు అన్నా మేము ఇలా ఉద్యోగస్తులందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేము పాల్గొంటే మన తెలంగాణ బాగుపడుతది ప్రజలు బాగుపడుతది ఉద్యోగులు బాగుపడుతది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలేమో గానీ ఉద్యోగం చేసే మాకు నెలసరి ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఆ యొక్క ఉద్యోగస్తులు అంటా ఉన్నారు మరి అంతే కాకుండా ఇయాల అటు సైడ్ పోతా ఉంటే ఒక రైతులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు ఇయాల లక్ష రూపాయల రుణమాఫీస్తానటువంటి ఈ ముఖ్యమంత్రి తన మాత్రం ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తన మాత్రం కమిషన్లు వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు తప్పితే మా రైతులకు రుణమాఫీ చేసలేడు సంజయ అన్న అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తా ఉన్నారు మరి అంతే కాకుండా టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతులను చేసి ప్రజల వైపు నుంచి ఉద్యమించినటువంటి బండి సంజయ్ గారు మరి అంతే కాకుండా లిక్కర్ రాణి కేసీఆర్ బిడ్డ లిక్కర్ రాణి వల తెలంగాణలో ఉన్నటువంటి వనరులను దోచుకొని మరి ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీతో వంటగాకుతూ వేల కోట్ల రూపాయలు దుర్మార్గంగా మరి పక్కదారి పట్టించేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తిస్తున్నటువంటి తరుణంలో ఏమి చేయాలనో అర్థం కాక ప్రధానంగా ప్రజల వైపు పోరాటం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు పెద్ద ఎత్తున ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అసలు అర్థం కాక మైండ్ దొబ్బి అయ్యగొడుకులు ఆడుతున్నటువంటి నాటకమే ఈ యొక్క అరెస్ట్ తప్పితే బండి సంజయ్కి ఈ యొక్క 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు చదువచ్చినటువంటి పిల్లలు కాదు చదువుకున్న మేధావులు కాదు బర్లన్ గాసే బిడ్డ కూడా ముఖ్యమంత్రికి తలకాయ లేదు ఏం చేయాలనో అర్థమైతలేదు పాలన చేసే హక్కు లేదు టీఆర్ఎస్ వెంటనే ప్రభుత్వం రద్దు కావాలని చెప్పేసి బర్ల గాసే గొర్రెల గాసే రైతన్నలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రస్తుతం అయితే మీరు చెప్తున్నారంటే కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం అయితే నడుస్తుంది కేవలం దాచుకోవడం దోచుకోవడమే లక్ష్యంగా అయితే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అయితే సూచిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకొంతమంది బీజేపీ శ్రేణులు అయితే మనతో పాటు ఉన్నారు ఇంకా వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది జైత్యాల డిస్టిక్ కొడిమ్యాన్ మండల్ డబ్బుతిమేపల్లి విలేజ్ అయితే ఇప్పుడు సంజయనని మొన్న రాత్రికి 12 గంటలకు అరెస్ట్ చేయడం అనేది మాకు కార్యకర్తలందరికీ చాలా బాధాకర విషయం ఎందుకంటే తను చేసిన నేరం కాదు ఏది కాదు వాళ్ళ బిడ్డ చేసిన లిక్కర్ స్కాము వాళ్ళ కొడుకు చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఇవాళ సంజయ్ అన్న 10th క్లాస్ పేపర్ లీకేజ్ చేసిండని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసిండ్రు ఏ ఆ పేపర్ లీక్ కావడం కాదు అసలు ఒక మీలాంటి న్యూస్ ఛానల్ రిపోర్టరు సంజయ్ అన్నకు మెసేజ్ పంపించిండ్రు అది లీకేజ్ అయిందని చెప్పి అనడము ఆ పదాన్ని వాడడం అనేది చాలా తప్పు ఎందుకంటే అసలు 9:30కు ఎగ్జామ్ జరిగింది 11:30 11:30 సమయంలో సంజయ్ అన్నకు మెసేజ్ రావడం జరిగింది ఆ టైంకు ఆల్మోస్ట్ పిల్లలు ఎగ్జామ్ రాసి కొంతమంది ఫాస్ట్ ఉన్న స్టూడెంట్లు ఎగ్జామ్ రాసి బయటకు రావడం జరుగుతుంది ఎవరు లీకేజ్ చేసింది అది సరే లీకేజ్ చేసింది అంటే మీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒక జర్నలిస్ట్ లోపలికి వెళ్ళినా ఎవరి లోపల కింద ఫోటో తీసుకొని వచ్చేదాకా మీరు ఏం చేస్తుండ్రు అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మీ తప్పులని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ఇవాళ సంజయ్ని అరెస్ట్ చేసిండు ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు గుర్తించుకుంటూ ప్రజల లోపలికి తీసుకువెళ్ళడం వల్లనే ఇవాళ సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది